వేలు వెంట్రు కొడపెకలేరు, ఆయన పిక్క మీద వెంట్రు కొడపెకలేరు. ఛాలెంజ్. హిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 21 రోజులైంది. అలాగే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు రేపు మోపాలు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయనను కూడా అరెస్ట్ చేస్తే వాట్ నెక్స్ట్? అంటే ఇవన్నీ పార్టీ పరిస్థితి ఏంటి? నేను ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సిందేమీ లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, అసలు నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినారు, మీ నోళ్ళు ముగించేశారు. ముగించడం అంటే మీరేదో రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏ డిఏలు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏ వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేశారు. కానీ సీఎం వెళ్తే మాత్రం వేల మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు, నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి పోలీసులు, అడగండి ఇస్తున్నారా? అలాగే వాళ్ళు అంత బాధ అంత చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు. ఇప్పుడు అప్పుడేమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ఈ ఏమిటో మనం జిపిఎస్ ఓపీఎస్ కి మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్ కి డిఏ గెలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%.